ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తను అనుకున్న అనుకుంటే సక్సెస్ సాధించాలని కోరుకుంటాడు, కానీ కష్టాలతోనే లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఒక సక్సెస్ ఖచ్చితంగా రాదు. ఎందుకు రాదు అంటే కనుక తన టాలెంట్ మాత్రమే కాకుండా ఎంతో కొంత అదృష్టం ఉన్నప్పుడు మాత్రమే తనకున్న అర్హతను తనకు చేరుకునే అవకాశం ఉంటుందని చెప్తుంది న్యూమరాలజీ. అదే పేరు. సో పేర్లో ఉన్న సంఖ్యాబలం బ్రహ్మాండంగా ఉండాలి, లేకపోతే ఏ వ్యక్తి అయినా కూడా తను అనుకున్న అనుకున్న స్థాయికి వెళ్తాడంటే వెళ్ళే అవకాశమే ఉండదు. సో అది ఎలా తెలుసుకోండి కనుక ఇక్కడ లెటర్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి, మీరే మీ నేమ్ నెంబర్ తెలుసుకోవచ్చు. కాకపోతే ఆ నేమ్ నెంబర్ని డిపెండ్ అయ్యేది మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ మీద, లేదా డేట్ ఆఫ్ డెస్టినీ మీద. కాకపోతే ఇక్కడ డెస్టినీ యొక్క విలువ చాలా ఎక్కువగా ఉంటుంది వ్యక్తి జీవితంలో. ఎందుకంటే మీరు మీ యొక్క లక్ష్యాన్ని కావచ్చు, మీ ఎయిమ్స్ కావచ్చు, మీరు బిజినెస్ ఆ ప్రొఫెషన్ ఆ జాబ్ అసలు ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు, ఎలా లైఫ్ లీడ్ చేస్తారు, మీకు ఉన్న అర్హత ఏంటి అని తెలియజేయడానికి ఖచ్చితంగా ఎక్కువ పాత్ర డెస్టినీలోనే ఉంటుందండి. కాకపోతే ఆ డెస్టినీకి ఎలా మ్యాచబుల్ అవ్వాలి మీ నేమ్ నెంబర్ అని తెలుసుకోవాలంటే ముందు ఆ డెస్టినీ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లో 157 ఉందనుకుందాం. 157 అంటే 1, 10, 19, 28. 5 అంటే మే నెలలో పుట్టారు, 7 అంటే 2005 పుట్టారు, లేదా 1996 పుట్టారు, లేదా 1978 పుట్టారు, అదేవిధంగా 1989 పుట్టారు, సారీ 88 పుట్టారు అనుకోండి, 87 పుట్టారు అనుకోండి, 7 అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ 96 మే 28 పుట్టాడు ఒకడు, ఆ వ్యక్తికి డిస్ నెంబర్ ఎలా ఉంటుంది? 28 అంటే 2+8 అండి, మే అంటే 5 అండి, ప్లస్ 96 అంటే 1+9+9+6 అండి. మొత్తం యాడ్ చేయండి, 10, 15, 25, 31, 40 వస్తుందండి. 40 అంటే 4 అవుతుంది, 4 డిస్టినీ అవుతుంది. 1574 కాంబినేషన్ అంటే 1, 4 కాంబినేషన్ అని చెప్పి న్యూమరాలజీ చెప్తుంది. ఇది చాలా మంచి కాంబినేషన్. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు చాలా వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు, అంతేకాదు పెద్ద లెజెండ్స్గా ఉంటారు, ఒక సినిమా ఫీల్డ్లో ఉంటారు, లేదా ఇండస్ట్రీస్లో ఉంటారు, లేదా ఒక వ్యాపారవేత్తగా రాణిస్తారు, ఒక రాజకీయ నాయకుడు కూడా రాణించే అవకాశం ఉంటుంది ఈ 1-4 కాంబినేషన్. కానీ చాలా ప్రాబ్లం లైఫ్లో లీడ్ చేస్తున్నారు అంటే కనుక తప్పనిసరిగా వాళ్ళ పేర్లో 39 కానీ, 38 కానీ, 47 కానీ, 58 కానీ, లేదా 63 కానీ, 16 కానీ, 19, 22, 18, 16 ఇవన్నీ కూడా చాలా డ్యామేజ్ అయిన నెంబర్స్ ఉంటాయి వాళ్ళ పేర్లు, కాబట్టి వాళ్ళు సమస్యల్లో ఉంటారు. అలా కాకుండా వాళ్ళ నేమ్ నెంబర్ కనుక 59 లేదా 55 కానీ, లేదా అదేవిధంగా 37 నెంబర్లో కానీ, 46 నెంబర్లో కానీ, అదేవిధంగా 14 అంటే 30 నెంబర్లో ఉన్నా కూడా యోగించే అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ నెంబర్లు కాకుండా ఈ నెంబర్లో ఉంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ లైఫ్ లీడ్ చేస్తారు. ఈ 2 నెంబర్లు లేవండి, వేరే నెంబర్లో ఉందనుకున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ సూటబుల్ కాదని అనే ఒక అర్థం. తద్వారా మీకు ఇంకా ఏదో ఒక సక్సెస్ రావాల్సింది కూడా లేట్ అవుతుందని ఒక అర్థం. అంతేకాదు అసలు ఈ పేర్లో ఎలాంటి ప్రొనౌన్సియేషన్ ఉండాలి, మీ పేర్లో ప్రొనాలజికల్ నెంబర్ ఎలా ఉంటుంది, మీ పేర్లు ఎన్ని అక్షరాలు ఎన్ని అక్షరాలు ఉండకూడదు, స్టార్టింగ్ లెటర్కి ఎండింగ్ లెటర్కి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి, అసలు మీరు ఎలా ఎటువంటి ఏ రకంగా సంతకం చేయాల్సి ఉంటుంది, ప్లస్ మీకు వాస్తు ఏంటి, మీరు ఈ లక్కీ నెంబర్ డేట్స్ కలర్స్ డైరెక్షన్స్ మొత్తం అసలు న్యూమరాలజీని ఒక ప్రొడక్షన్గా తీసుకుని కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీకున్న అర్హత మీ జీవితానికి పొంది తద్వారా మీ లైఫ్లో ఒక పేరు ద్వారా ఒక అద్భుతమైన గోల్ టైం చేసే అవకాశం తప్పకుండా ఈ యొక్క న్యూమరాలజీ ద్వారా 100% ఉంటుందండి.